సుమారు 100,000 ఎకరాల్లో వంగ తోటలు సాగుతున్నాయి. నిత్యవసర కూరగాయగా మార్కెట్లో వంకాయకి ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుండి 50% వరకు పంటల్ని నష్టపోవాల్సి వస్తుంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్ లో జూన్ జులై మాసాల్లో నాటుతారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో ఉంది. అయితే బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కొన్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. అసలే కరోనా ప్రభావంతో మార్కెట్లు లేక పంటను అమ్ముకోలేక సతమతమవుతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం నేను స్థానికంగా చేస్తున్న కూసుమధ్య గ్రామంలో ఎక్కువ నేను కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తూ కూరగాయలు పండించుకుంటూ వస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం ఈ వంగతోటని ఒక ఎకరం విస్తీర్ణంలో వంగతోట వేయడం జరిగింది. అది కరోనా వైరస్ సందర్భంగా ఈ రేట్లు పడిపోయి మరీ దారుణంగా ఒక ఎకరానికి దాదాపు 35-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో స్టిక్కర్లు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా దోమలు రాకుండా కూడా స్టిక్కర్లు పెట్టి గమ్ము పూసి మన లింగాకర్షక బుట్టలు కూడా పెట్టడం జరిగింది. ఎన్ని చేసినా కానీ ఆఖరికి వచ్చేసరికి ఎర్రపేను ఒకటి రాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మార్కెట్లో రేటు లేకుండా పోయింది. ఇవన్నిటి కూడా మనం చేయాలంటే కనీసం వాటి పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం యాతకూలు కూడా రాని పరిస్థితి కూడా ఏర్పడది ఈ వంకాయ మీద. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలని దిక్కుచోతున్న పరిస్థితుల్లో పీకేయడం కూడా జరుగుతున్నది. మళ్ళీ ఇప్పుడు ఈ వంగ చెట్లు అన్నీ పీకేసి మళ్ళీ దున్ని మళ్ళీ దుక్కి తయారు చేసి మళ్ళీ ఎరువులు వేసి మళ్ళీ ఏ పైరు వేసినా వాటికి మాత్రం రేటు ఉంటుందని కూడా మనం ఏం అనుకుంటే కూడా లేదు పరిస్థితి. వాతావరణ పరిస్థితి, కరోనా, ఈ లాక్డౌన్లు, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే రవాణా సౌకర్యం కూడా ఒక సందర్భంలో ఎప్పుడు లాక్డౌన్ అవుతూ కూడా తెలియని పరిస్థితి. ఈ సందర్భంగా మనం ఏమైనా ఏదో రూపాయన మనం మార్కెట్కి పోయినా కానీ అక్కడ మార్కెట్లో కొనేవాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రైతాంగానికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతుంది మన ఈ యొక్క కరోనా వైరస్ వల్ల. చాలా రైతులను చాలా ఇబ్బంది పడాల్సి, నేనే కాదు రైతాంగం మొత్తం కూడా చాలామంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ వాతావరణంలో ఏర్పడింది. ఎర్రనల్లి వచ్చి మాత్రం చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి ఒమైటు, సల్ఫరు, కెరాటీను ఈ శాస్త్రీయ పద్ధతిలో మా నాకు తెలియని విషయాలు కూడా శాస్త్రవేత్తలను తెలియజేసుకుని కానీ కొట్టినా కానీ అదుపులోకి రాని పరిస్థితి. అందుకోసం పీకేస్తున్నది పూర్తిగా. వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే రైతులు కూడా ఈసారి మనకు అధిక విస్తీర్ణంలో కూడా మనకు కూరగాయల పంటలలో ఈ వంగ పంటను కూడా అధిక విస్తీర్ణంలో కూడా వేయడం జరిగింది. కానీ వంగ ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే గత మనకు ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ అదేవిధంగా మనకి దీనివల్ల కూడా ఆ లాక్డౌన్ వల్ల కూడా చాలా వరకు రైతులు కూడా పండించిన వంగని కూడా మనకు సకాలంలో మార్కెట్కి తరలించి కూడా చాలా వరకు నష్టపోయారు. అదేవిధంగా ఇది కాకుండా కూడా మనకు ముఖ్యంగా రకరకాల చీడపీడలు కూడా వచ్చి కూడా రైతులు కూడా నష్టపోయారు చూసాము. దాంట్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో ఈ అధిక ఉధృతి మనకి నల్లి వల్ల కూడా మనకు చాలా ఏర్పడ్డది. ఈ ఎర్ర నల్లి వచ్చేసరికి దీనివల్ల మనకు రైతులు కనుక సకాలంలో గుర్తించి కనుక యాజమాన్య పద్ధతులు పాటించకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని మనకు గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకసారి కనుక దాన్ని చూసినట్లయితే మనకు దీనికి పిల్ల పురుగులు అదేవిధంగా తల్లి పురుగులు రెండు కూడా మనకు తల్లి పురుగు చూసుకున్నట్లయితే మనకు కోడిగుడ్డు ఆకారంలో ఉండి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు రెండు కూడా మనకు ఆకు అడుగు భాగాన చేరి కూడా మనకి రసాన్ని పీల్చడం చేస్తుంది. ఎప్పుడైతే ఈ రసాన్ని పీల్చడం వల్ల కూడా మనకు ఆకు పైన ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పసుపు రంగు మచ్చలు కూడా ఏర్పడడం జరుగుతుంది. తదుపరి దశలో ఎప్పుడైతే అధిక ఉధృతి ఉన్నప్పుడు కూడా ఆకులు కూడా మొత్తం కూడా మనకు ఎండిపోవడం, అదేవిధంగా మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా ఆకులు కూడా మొత్తం మనకు వంకలో టింకలు తిరిగి ముడుచుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు ఇది నల్లి ఆశించినప్పుడు కూడా ఆకుల్ని కూడా మొత్తం కూడా గూడుగా చేస్తుంది. గూడుగా చేసి ఆ గూడులో మొత్తం కూడా ఆకుల్ని ఉండి కూడా ఆ గూడులో వండుకుంటా మనకు రసాన్ని పీల్చడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు కిరణజ
ఆక్సిజన్ సమయోక్రియ ఫోటోసింథసిస్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా కూడా ఎప్పుడైతే తగ్గిపోయినప్పుడు చాలా వరకు కూడా మనకు గణనీయంగా మనకు దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మనకు ఎప్పుడైతే కనుక నల్లి కనుక ఆశించిందో అప్పుడు కనుక మనకు సస్యరక్షణ చర్యలు చెప్పాలి. దాంట్లో సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే మొదటగా మనకు నల్లిగా బాగా పనిచేసేది మనకు స్పైరోమెసిఫెన్ ఒక మిల్లీ లీటర్ లీటర్కి కనుక చేసుకున్నట్లయితే పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా స్పైరోమెసిఫెన్ కాకుండా కూడా మనకు ఫెన్ప్రోపాత్రిని కూడా మనకు 0.5 మిల్లీలీటర్లు లీటర్ ఇంటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లీనేటర్ మనకు స్పైరో టెట్రామెటర్ ప్లస్ ఇమిడాక్లోర్పిడ్ ఇది కూడా మనకు 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫినాజక్యూన్ అది కూడా మనకు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఏ మందు పిచికారి చేసినా ఒక మందును 2-3 సార్లు వాడకుండా కూడా పురుగు మందును మనకు పురుగు ఉధృతి పట్టి కూడా మార్చుకుంటూ కూడా పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ నల్లి అనేది కూడా ముఖ్యంగా మనకు బెట్ట పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక మనకు పంటలు కనుక సరైన మనకు నీటి వసతి లేక లేక సరైన తేమ లేనప్పుడు దీని యొక్క ఉధృతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పంటను మనకు బెట్ట పరిస్థితికి గురి చేయకుండా కూడా మనకు సకాలంలో కూడా మనకు పూత మరియు కాత దశలు కూడా కంపల్సరీ కూడా మనకు ఈ నీటి వసతి కల్పించే సరైన మనకు తేమ కూడా కల్పించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ నల్లి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇవన్నీ గమనించి కూడా మనకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.